हाय फ्रेंड्स, ईरोज नेनु बेंडकाय चारु चेयबोतुन्नानु। दीनिकि अर्गुल बेंडकायलु तीसुकोनि शुभ्रंगा कडुक्कोनि मनमु पक्कन पेट्टुकोवालि। अंदुलोकि ओक टमाटा वेस्ते चारुलोकि चाला बागुंटुंदि। कोद्दिगा चिंतपंडु मुंदुल मनमु वाटर्लो वेसि उंचुकोवालि। इप्पुडु बेंडकायलनि इला कट् चेसुकोनि टमाटालु कट् चेसुकोवालि। तर्वात स्टव् वेलिगिंचि ఫ్యాన్ పెట్టి ఫ్యాన్ వేడెక్కిన తర్వాత మనము అందులో ఆయిల్ వేసుకుందాం। ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు ఎండుమిర్చి వేస్తే బాగుంటుందండి చారుకి। తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇప్పుడు మళ్ళీ మొత్తంగా కలుపుకొని తర్వాత salt పసుపు వేసుకొని శుభ్రంగా మొత్తం కలుపుకోవాలి। తర్వాత ఈ బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు సిమ్ లో మగ్గనివ్వాలి ముక్కల్ని। తర్వాత చింతపండుని మనము ఈ విధంగా మెత్తగా పిసుక్కొని అందులో పిప్పు ఉంటది కదా, దాన్ని విధంగా తీసి బైట్ పడేసి ఇప్పుడు ఆ చారు ఉంది కదా అది ఇప్పుడు బెండకాయలు ఒకసారి చూడండి చాలా బాగా వేగాయి। ఇలా వేగినప్పుడు కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని తర్వాత జీలకర్ర పౌడర్ తర్వాత కారం వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని అందులో ఈ చింతపండు గుజ్జు ఉంటుంది కదా అది వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి। తర్వాత కొద్దిగా బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది। పులుసుకి మనము పులుపు వేస్తాం కాబట్టి అందులో బెల్లం వేస్తే చాలా బాగుంటుంది। లాస్ట్లో మనము salt సరిపోయిందిలే చూసుకొని దించేసుకోవడమే। లాస్ట్లో కొత్తిమీర ఉంటే కొద్దిగా వేసుకున్నా చాలా బాగుంటుంది। ఈ విధంగా బెండకాయ చారు చేసుకుంటే వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది। ఈ విధంగా కూడా మీరు ఒకసారి ట్రై చేయండి।